హాయ్ నమస్తే, నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళా హోమ్ ఆర్ట్స్ ఛానల్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూడటం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోస్ లైక్ చేయడం మర్చిపోద్దు. టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి సింపుల్గా మనం ఇంట్లోనే బ్లౌజెస్ని ఎలా డిజైనర్ బ్లౌజెస్ కింద కన్వర్ట్ చేసుకోవాలో చూద్దాం. ఈ ప్యాటర్న్ వచ్చేసి చాలా సింపుల్గా చాలా హెవీ లుక్ ఉండే వచ్చే ప్యాటర్న్. నేను ఇక్కడ వచ్చేసి బాక్సెస్ 2 ఇంచెస్ లెంగ్త్లో ఈక్వల్గా 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ఇలా 1 ఇంచ్కి నేను బాక్సెస్ గీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను యాంటిక్ గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. మనం యాంటిక్ వద్దనుకుంటే గోల్డ్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ లైన్ వచ్చేసి మనం ఫస్ట్ మనం ఈ బీడ్స్ చైన్ని ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేసేసుకుంటే మనకి నెక్స్ట్ కొంచెం డ్రై అయిన తర్వాత గ్లూ మనం ఇన్విజిబుల్ స్టిచ్చెస్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ బీడ్స్ మీడియం సైజ్ తీసుకున్నాను. అగైన్ మనం మళ్ళీ యాంటిక్ బీడ్స్ తోటి చైన్ కింద స్టిచ్ చేసుకుని దీన్ని కూడా ఇలా స్టిక్ చేసుకుందాం. ఫస్ట్ ఇది కొంచెం డ్రై అయిన తర్వాత మనం ఇన్విజిబుల్ స్టిచ్చెస్ వేసుకుందాం. ఇలా బాక్సెస్ ఉన్నాయి కదా, బాక్సెస్లో కూడా మనం ఇలా యాంటిక్ గోల్డ్ బీడ్స్ యూజ్ చేసి లైన్స్ యాడ్ చేసేసుకోవాలి. మనకి బాక్స్లో లైన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మొత్తం మనకి ఈ యాంటిక్ బీడ్స్ తోటి మనం లైన్స్ లాగా స్టిచ్ చేసేసుకోవాలి. ప్యాటర్న్ వచ్చేసి మనం యాంటిక్ గోల్డ్ బీడ్స్ యూజ్ చేస్తేనే చాలా బాగుంటుంది. మీరు మొత్తం బ్లౌజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. దీన్ని గోల్డ్ కన్నా మనం యాంటిక్ కలర్ యూజ్ చేస్తే మనకి లుక్ వేరేగా వస్తుంది. ఇలా మనం ఇక్కడ లైన్స్ అన్నిటిని మొత్తం యాంటిక్ బీడ్స్ తోటి ఇలా స్టిచ్ చేసుకోవాలి. కొంచెం డ్రై అయిన తర్వాత మనం సింపుల్గా ఒక స్టిచ్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ థ్రెడ్ వచ్చేసి నార్మల్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. ఇలా మధ్యలో కూడా మనం లైన్స్ని స్టిచ్ చేసేసుకుందాం. ఇక్కడ ఈ లైన్ కూడా మనం వేసేసుకోవాలి. మనకి ఈ లైన్స్ అన్నీ అయితే కానీ ప్యాటర్న్ మనకి లుక్ రాదు, అందుకని ఈ లైన్స్ అన్నీ కంప్లీట్ చేసేస్తున్నాను. చూడండి, కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఈ గోల్డ్ పెటల్స్ లాగా ఉన్నాయి, ఇవి 2 హోల్స్ ఉంటాయి ఈచ్ పెటల్కి వచ్చేసి. ఈ పెటల్స్ని మనం ఇలా మధ్యలో స్టిచ్ చేసుకోవాలి. కుందన్స్ కాదండి, ఇవి మనకి ఎలా ఉన్నాయంటే ప్లాస్టిక్ రేకుల్లాగా ఉన్నాయి. వీటిని ఇలా మధ్యలో మనకి బ్లాక్ నార్మల్ థ్రెడ్ యూజ్ చేస్తే నేను బ్లాక్ తోటే ఇలా మధ్యలో స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా ఒక పెటల్ లాగా మనం వేసేసుకుందాం.
నెక్స్ట్ వచ్చేసి మనం మధ్యలో యూజ్ చేసాం కదా యాంటిక్ బీడ్స్ పైన, సేమ్ అదే బీడ్ యూజ్ చేసి మధ్యలో ఒక బీడ్ నేను స్టిచ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి అవుట్లైన్ లాగా ఈచ్ పెటల్కి మనం బ్లాక్ అవుట్లైన్ లాగా మనం స్టిచ్చింగ్ యూజ్ చేయకుండా జస్ట్ ఒక్క సింపుల్ స్టిచ్ తోటి చూడండి ఇలా కిందకు దించి జస్ట్ మధ్యలో మనం ఒక స్టిచ్ వేసుకుంటే అది ఇలా పైకి కిందకి రాకుండా నీట్గా ఒక అవుట్లైన్ లాగా మనకి మనం ఒక లుక్ తీసుకురాగలం. ఇది సింపుల్గా మనకి మనం ఏదో చైన్ స్టిచ్ కానీ లేకపోతే మనం స్టెమ్ స్టిచ్ కానీ యూజ్ చేయకుండా సింపుల్గా మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సింపుల్గా చాలా తక్కువ టైంలో మనం ప్యాటర్న్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇలా మనం పెటల్స్కి అవుట్లైన్ లాగా మనం ఒక్క సింగిల్ స్టిచ్ తోటి మనం స్టిచ్ చేసుకోవాలి. చూడండి ప్యాటర్న్ కంప్లీట్ అయితే ఎంత లుక్ వచ్చిందో మనకి, ఫ్లవర్ ఎంత అందంగా ఉందో. ఈ విధంగానే సింపుల్గా మనం డిజైన్ చేసుకోవచ్చు బ్లౌజెస్ వచ్చి. చేస్తే బాగుంటుంది, లేకపోతే మనకి ఇంకా ఎక్కువ షైనింగ్గా కావాలంటే మనం సిల్క్ థ్రెడ్ కూడా యూజ్ చేసేయచ్చు ఇలా అవుట్లైన్ ఇవ్వడం కోసం. ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ కంప్లీట్ అయింది కదా, నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఆపోజిట్ బాక్స్లో మనం సేమ్ ఆ విధంగానే మనం స్టిచ్ చేసుకుందాం. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ మధ్యలో కూడా బీడ్ వేసేసుకుంటాను. ఇక నెక్స్ట్ మనం అవుట్లైన్ కూడా స్టిచ్ చేసుకుంటే ఓవరాల్ ప్యాటర్న్ వచ్చేసి మొత్తం కంప్లీట్ అయ్యాక ఏ విధంగా లుక్ ఉంటుందో చూద్దాం. చూడండి ఎంత హెవీ లుక్ వచ్చిందో బ్లౌజ్కి. సింపుల్గా నెక్ లైన్ వచ్చేసి నేను పైన లైన్ మాత్రమే రిపీట్ చేయడం జరిగింది. ఇదండి టుడేస్ ప్యాటర్న్. మీరు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. నమస్తే.